హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా. May 23 రాబోతున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఓ రేంజ్లో బెట్టింగ్లు జరుగుతున్నాయనే చెప్పుకోవాలి. ఇక జనసేన తరపు నుంచి కూడా చాలామంది బెట్టింగ్లు కాస్తున్న వారు ఉన్నారు. ఇక ఆ బెట్టింగ్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు, అంటే అధికారంలోకి ఏ పార్టీ వస్తుందన్న కోణాల్లో కాకుండా తాము విశ్వసించిన స్థానాలైతే దక్కించుకుంటామా లేదా అన్న రీతిలోనైతే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు బెట్టింగ్లు వేసుకుంటున్నారట. దాంతోపాటుగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేది జనసేన ఎమ్మెల్యేల మద్దతుతోనే అంటూ కూడా బెట్టింగ్లు జరుపుతూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్న ప్రదేశాలు కొన్ని ఇవే అంటూ వార్తలు వినబడుతున్నాయి. అవేంటేంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, కృష్ణా జిల్లాలోని పెడన, అవనిగడ్డ, విజయవాడ, తూర్పు ఈ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని, దీంతోపాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన భీమవరం మరియు గాజువాక నియోజకవర్గాల్లో కూడా గెలుపు జనసేనదే అంటూ కూడా పందేలు కాస్తున్న వారు లేకపోలేదు. అయితే ఈ నియోజకవర్గాల్లో జనసేన తరపున అత్యధికంగా బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయంటూ సమాచారం. అయితే దీంతోపాటుగా జనసేన మద్దతుతోనే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చు అనే కోణాల్లో కూడా జనసేన అభిమానులు బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. మొత్తానికి జనసేన పార్టీయే గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది అన్నట్టు కాకుండా తాము విశ్వసించిన స్థానాలను దక్కించుకుంటామా లేదా అన్న కోణాల్లో జనసేన అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా బెట్టింగ్లు కాయడం విశేషం. మరి మీరేమంటారు, జనసేన అభిమానుల అభిప్రాయాన్ని ఏకీభవిస్తారా లేదా ఇంకెందుకు ఆలస్యం? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.